Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విధంగా ఉంటే మరొకటి ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో యాత్ర చేయబోతున్నారనేటువంటి ప్రకటన నిన్న వెలువడింది. దానితో పాటుగా భవిష్యత్ గ్యారంటీ అనేటువంటి కార్యక్రమాన్ని వారి కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు కొనసాగిస్తారని, యువగళాన్ని ప్రస్తుతం ఆపేస్తారని ఈ రెండు ప్రకటనలు వెలువడటం జరిగింది. ఎస్, నిజం గెలవాలి, నిజం గెలవాలనే అందరూ కోరుకుంటున్నారు. నిజంగా 40 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నిజాన్ని సాధ్యమైనంత వరకు అధక్ పాతాళానికి తొక్కేందుకు ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత అన్ని వ్యవస్థలలోకి తన మనుషులను తెలివిగా చొప్పించి వ్యవస్థల్ని మేనేజ్ చేసి నిజాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నిజంగా నిజం గెలవడం సాధ్యపడింది. నిజం గెలుస్తుంది కాబట్టే నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళారు. నిజం గెలుస్తుంది కాబట్టే దోషులు జైల్లోకి వెళ్ళవలసినటువంటి అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారు తొక్కేసిన నిజాలు వాళ్ళ గెలుపు వైపు పోతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం 41 రోజుల నుంచి నిజం గెలుస్తూనే ఉంది. ఏసీబీ కోర్టులో నిజం గెలుస్తుంది, హైకోర్టులో నిజం గెలుస్తుంది, సుప్రీంకోర్టులో కూడా నిజం గెలుస్తుంది. ఏ పిటిషన్ వేసినా డిస్మిస్ అవుతుంది. బెయిల్ పిటిషన్ వేస్తే డిస్మిస్ అవుతుంది. నాకు తెలియక అడుగుతానమ్మా, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా అడుగుతాను, నిజం గెలవాల్సి వస్తే మీరు చేయాల్సిన పని ఏంటి, మేము విచారణకు సిద్ధం అని చెప్పగలరా? చెప్పలేరు. నిజం గెలవాలని కోరుకునే వాళ్ళు పీసీ యాక్ట్ 17A పట్టుకుని ఎందుకు ఎలాడుతున్నారయ్యా? అది నిజం కాదే, ఇట్ ఇస్ ఎ టెక్నికల్ పాయింట్. ఆ పాయింట్ మీద ఇప్పుడు అంతా ఆధారపడి ఉంది కదా. మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కూడా 17A గురించే మాట్లాడుతున్నారు. ఎంతమంది న్యాయవాదులు ప్రయత్నం చేసినా నిజాన్ని ఓడించాలని మీరు చేసే ప్రయత్నం విఫలమవుతుంది. నిజం గెలిచేటటువంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. నాకు చాలా చిత్రం వేసింది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనంట గుండెల పగిలి మరణించారంట. వారెవ్వా, ఎంత జోకు. నారా చంద్రబాబు నాయుడు గారు మోసాలు చేసే మనిషి, అన్యాయాలు చేసే మనిషి, దుర్మార్గాలు చేసే మనిషి, క్రైమ్స్ పాల్పడినటువంటి మనిషి అరెస్ట్ అయితే గుండెల పగిలి చనిపోయారని రాస్తున్నారయ్యా ఆ పత్రికలు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాస్తా ఉన్నాయి 105 మంది గుండెలు పగిలి మరణించారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఎంత జోకులు ఇస్తున్నారయ్యా, నాకు అర్థం కాలేదు. గుండెల పగిలి, నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ మాట వింటేనే గుండెల పగిలి చనిపోయారని చెప్పేసి కట్టు కథలు చెప్పి ఒక ఎమోషన్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏమి ఎమోషన్ క్రియేట్ కావడంలా. నేను ఒకటి మనవి చేస్తున్నా, నిజం గెలవడం ప్రారంభించిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత చనిపోయిన వారు ఆత్మలు శాంతిస్తున్నాయి, నందమూరి తారక రామారావు గారి ఆత్మ శాంతిస్తుంది, నందమూరి బాలకృష్ణ ఆత్మ శాంతిస్తుంది, వంగవీటి నందమూరి హరికృష్ణ సారి క్షమించ నందమూరి హరికృష్ణ ఆత్మ శాంతిస్తుంది, వంగవీటి మోహన్ రంగా గారి ఆత్మ శాంతిస్తుంది, పింగళ దశరథం యొక్క ఆత్మ శాంతిస్తుంది, గోదావరి పుష్కరాల్లో మరణించిన 29 మంది ఆత్మలు శాంతిస్తున్నాయి, కందుకూరులో తొక్కిసలాటలోని అధికార దుర్వినియోగం కోసమో నీ అధికారం కోసమో నువ్వు పోకులాడుతుంటే 8 మంది మరణిస్తే వారి ఆత్మలు శాంతిస్తున్నాయి, గుంటూరులో తొక్కిసలాట బట్టలు పంపిణీ చేస్తానని చెప్పి జనాన్ని పిలిచి
తొక్కిసలాట జరిగితే చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి. ఒక నీచుడు దుర్మార్గుడు అన్యాయాలు చేసిన వాడు అరెస్ట్ అయితే గుండెలు పగలవు, ఆత్మలు శాంతిస్తాయి. ఆయన వల్ల మరణించిన వారి ఆత్మలు శాంతించేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం.